Namaste. Welcome to Games and Goals. Indian Premier League 15th edition, match number 53. Kolkata Knight Riders versus Lucknow Super Giants. MCS Stadium, Pune lo ee match jaragabothondi. Ippatike ee stadium lo rendu saarlu 200 plus score lu namodayai. So kaati marok sari aa rakamainatuvanti high scoring match abhimanulu ఆశిస్తూ ఉంటారు. లక్నోని కనుక చూసినట్లయితే లాస్ట్ మ్యాచ్ ఢిల్లీకి విరుద్ధంగా వాంఖెడే స్టేడియంలో అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంది. కలకత్తా నైట్ రైడర్స్ కూడా తన ఆడినటువంటి లాస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మీద ఇదే వాంఖెడే స్టేడియంలో విజయాన్ని నమోదు చేసుకొని ఈ మ్యాచ్లోకి వస్తోంది. సో రెండు జట్లు తమ చివరి మ్యాచ్ల్లో విజయాలతోటి ఈ మ్యాచ్లోకి బరిలో దిగుతూ ఉన్నాయి. లక్నో ఆఫ్ కోర్స్ 14 పాయింట్స్ తోటి సెకండ్ ప్లేస్లో ఉంది. కానీ కేకేఆర్ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ఇంత మటుకు వాళ్ళకి కేవలం 8 పాయింట్లే ఉన్నాయి, 8వ స్థానంలో ఉన్నారు. సో 8 నుంచి టాప్ 4లోకి రావాలి అంటే ఇంక నుంచి కేకేఆర్ శ్రమించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి ముందు లక్నో మీద విజయం సాధించాల్సినటువంటి పరిస్థితి. సో ఈ తరుణంలో రెండు జట్లు ఎలాంటి ప్రాబుల్ 11 తోటి బరిలో దిగే అవకాశం ఉంది అని ఆలోచిస్తే లక్నో కేఎల్ రాహుల్, క్వింటమ్ డికాక్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, ఎవిన్ లెవిస్, మననోహ్రా, జేసన్ హోల్డర్, కృణాల్ పాండ్యా, మార్కస్ స్టైనిస్, ఆవిష్ ఖాన్ అండ్ మొయిషిన్ ఖాన్. అదే కోల్కతా విషయంలో ఆరన్ ఫించ్, అంకుల్ రాయ్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రూ రసెల్, సునీల్ నారాయణ్, షెల్డన్ జాక్సన్, ప్యాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి. సో ఈ రకమైనటువంటి ప్రాబుల్ 11తో బరిలో దిగే అవకాశం ఉంది. లక్నో విషయంలో రాహుల్ 2 సెంచరీలు అయితే చేశాడు. ఒకే ఒక్క ఇండియన్ ప్లేయర్ ఈ సీజన్లో సెంచరీలు చేసినటువంటి ఆటగాడు. జోస్ బట్లర్ ఆఫ్ కోర్స్ 3 సెంచరీలు సాధిస్తే ఫాలోస్ బై కేఎల్ రాహుల్, ద ఓన్లీ ఇండియన్ ప్లేయర్. కానీ ఆ రకమైనటువంటి ఫామ్ని మాత్రం కొనసాగించలేకపోతున్నాడు. ఒక మ్యాచ్లో సెంచరీ చేస్తున్నాడు, రెండో మ్యాచ్లో ఘోరంగా విఫలం చెందుతూ ఉన్నాడు. సో కాబట్టి ఆ కన్సిస్టెన్సీ అవసరం రాహుల్ విషయంలో. డికాక్ కూడా బాగానే ఆడుతున్నాడు, కానీ పెద్ద స్కోర్గా దాన్ని మలచలేకపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే అతను మిడిల్ ఓవర్స్లో అవుట్ అవుతున్నాడో ఆ తర్వాత కొంచెం తడబడుతోంది లక్నో. బట్ దీపక్ హుడా విషయం కూడా సో అండ్ సో. ఆయుష్ బదానీ మొదట్లో చాలా ప్రామిసింగ్ ప్లేయర్గా నిలబడ్డాడు, బట్ ఆ తర్వాత బ్యాటింగ్లో అతను విఫలం చెందుతూ ఉన్నాడు. ఫీల్డర్గా ఆఫ్ కోర్స్ అద్భుతమైనటువంటి ఫీల్డింగ్ చేస్తూ ఉన్నాడు, క్యాచ్లు పడుతూ ఉన్నాడు, బట్ బ్యాట్స్మెన్గా అతని నుంచి కావాల్సినటువంటి ఆ డ్యూ ఏదైతే ఉందో అది ఇంకా అతను ఇవ్వలేదనే చెప్పుకోవాలి. కొంచెం బ్యాటింగ్ వాళ్ళకి ఆ వీక్ లింక్ ఉంది అనేది మనం చెప్పుకుంటున్నాం. ఎప్పుడైతే కనుక రాహుల్ కొంచెం ఆఫ్ ఆన్ ఆన్ ఆఫ్ ఉంటూ ఉన్నాడో, ఈవెన్ దీపక్ కూడా, బదోని వీళ్ళంతా కూడా. సో కాబట్టి బ్యాటింగ్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఐ థింక్ ఎవెన్ లూవిస్ని రేపు మ్యాచ్లో తీసుకునే అవకాశం ఉంది. మననోహ్రా ఆఫ్ కోర్స్ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేశాడు లాస్ట్ మ్యాచ్. ఆ తర్వాత జేసన్ హోల్డర్ ఇంకొంచెం సేపు అతను ఎక్కువగా క్రీజ్ మీద నిలబడాల్సినటువంటి అవసరం ఉంది, అప్పుడు మంచి స్కోర్ లాస్ట్లో వచ్చే పరిస్థితి ఉంటుంది. కృణాల్ పాండ్యా లాస్ట్ మ్యాచ్ అద్భుతంగా రాణించాడు, స్టైనిస్ సిక్సర్లకి పేరు అతను. సో ఆ రకమైనటువంటి టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ అతను ఆ ధాటిగా ఆడాల్సినటువంటి అవసరం ఉంది. ఆవిష్ ఖాన్ ఆఫ్ కోర్స్ ఆకట్టుకుంటూ ఉన్నాడు. ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటిది మొయిసిన్ ఖాన్ గురించి. లాస్ట్ మ్యాచ్ ఢిల్లీకి విరుద్ధంగా వీళ్ళు విజయం సాధించారు అంటే అది మొయిసిన్ ఖాన్ యొక్క బౌలింగ్ ప్రదర్శన. 4 ఓవర్ 16 రన్స్ 4 వికెట్స్. సో మరొకసారి ఆ రకమైనటువంటిది అతను చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కేకేఆర్ విషయంలో కూడా కొన్ని సమస్యలు అనేటువంటివి ఉన్నాయి. ఆరన్ ఫించ్ సరైనటువంటి ఫామ్లో లేడు, అంకుల్ రాయ్ న్యూ ఫైండ్ ఓకే, శ్రేయస్ అయ్యర్ ఇంకా వచ్చే ఒత్తిడికి లోనవుతున్నాడో ఏమో, కానీ
దాటిగా పరుగులు చేయలేకపోతున్నాడు. నితీష్ రాణా లాస్ట్ మ్యాచ్ మాత్రం ఆకట్టుకున్నాడు. రింకు సింగ్ రాజస్థాన్ రాయల్స్తో జరిగినటువంటి మ్యాచ్లో 42 నాట్అవుట్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నితీష్ రాణాతో కలిసి తన జట్టుకి చక్కటి విజయాన్ని అందించాడు. సో మరొకసారి రింకు సింగ్ నుంచి ఆ రకమైనటువంటి బ్యాటింగ్ని ఆశిస్తూ ఉంటారు కేకేఆర్ అభిమానులు. సునీల్ నరేన్ అఫ్కోర్స్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు, కానీ అతన్ని అఫ్ ది ఆర్డర్ బ్యాటింగ్లో పంపించి ప్రయోగాలు చేసినా కూడా, డౌన్ ది ఆర్డర్ చేసినా కూడా ఇంకా ఆ బ్యాటింగ్ మెరుపుని మాత్రం సునీల్ నారాయణ చూపించలేకపోతున్నాడు. మరొకవైపు అటు చూస్తే కనుక గుజరాత్ టైటాన్స్కి సంబంధించి రషీద్ ఖాన్ బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లోనూ ఆకట్టుకుంటూ ఉన్నప్పుడు సునీల్ నరేన్ నుంచి కూడా అదే రకమైనటువంటి దాన్ని ఆశిస్తూ ఉంటారు కలకత్తా అభిమానులు. అది చేయాల్సినటువంటి అవసరం ఉంది రేపటి మ్యాచ్లో. ఆండ్రూ రసెల్ సేమ్ సో అటు బ్యాటింగ్ ఒకసారి రాణిస్తే కనుక ఇంకోసారి తేలిపోతూ ఉన్నాడు. బౌలింగ్లో అయితే కనుక అఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్ ఒకే ఓవర్లో కేవలం 5 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ అయితే తీసుకున్నాడు. బట్ ఇంకొకసారి ఆ రకమైనటువంటి కన్సిస్టెన్సీ ఆండ్రూ రసెల్ నుంచి ఆశిస్తూ ఉంటాడు శ్రేయస్ అయ్యర్. తర్వాత ప్యాట్ కమిన్స్ రేపు మ్యాచ్లో ఉండేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే అటు ఖచ్చితంగానే ఆవిష్ ఖాన్, అట్లాగనే అటు కృణాల్ పాండ్యా, మొయిషన్ ఖాన్ లాంటి బౌలింగ్ యూనిట్ ఉన్నటువంటి దాంట్లో డౌన్ ది ఆర్డర్ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ కోసం రేపు ప్యాట్ కమిన్స్ జట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉమేష్ యాదవ్ ఆఫ్కోర్స్ కీలకమైనటువంటి తరుణంలో వికెట్లు తీస్తున్నాడు. ఒక దశలో పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్నటువంటి వాడు సడన్గా కొంచెం వెనకబడినటువంటి పరిస్థితి మాత్రం కనబడుతోంది మనకి. వరుణ్ చక్రవర్తి విషయం కూడా అంతే. వరుణ్ చక్రవర్తి మరింత నిలకడగా పొదుపుగా బౌలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికి రెండు జట్లు కూడా బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లోనూ స్ట్రాంగ్గా కనబడుతున్న రెండు జట్లలోనూ ఒకే రకమైనటువంటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి. ఆన్ టాప్ ఒకసారి క్లిక్ అయితే ఒకసారి క్లిక్ అవ్వకపోవటం, ఈవెన్ బౌలర్ల విషయం కూడా అంతే. సో అందుకని రెండు టీములు ఆన్ పేపర్ కనుక ఇప్పుడు ఆన్ పేపర్ అలాగనే ఇప్పుడు ఉన్నటువంటి ఫామ్ని దృష్టిలో పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్గానే కనబడుతూ ఉన్నాయి. లక్నో విషయంలో రాహుల్ క్యాప్టెన్సీ ఆకట్టుకుంటూ ఉంది. పర్టికులర్గా వాళ్ళు అటు లో స్కోర్ చేసినా కూడా 153 చేసి కూడా దాన్ని డిఫెండ్ చేసుకుంటూ 133కి ప్రత్యర్థిని అవుట్ చేసినటువంటిది. సో దట్స్ ఎ రైట్ ఎగ్జాంపుల్. అంటే ఒకవేళ లో స్కోర్ చేస్తే కూడా ఏ రకంగా తన బౌలర్లను చక్కగా ఉపయోగించుకుంటూ అతను విజయాన్ని సాధిస్తున్నాడు తన జట్టుకి అనేటువంటిది. సో రాహుల్ క్యాప్టెన్సీ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ కన్నా కూడా ఒక మెట్టు పైన ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది డెఫినెట్గా మేకింగ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ టీమ్స్. సో మై టేక్ ఈజ్ ఫర్ లక్నో సూపర్ జైంట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గేమ్స్ అండ్ గోల్స్.